అనంతపురం జిల్లా హిందూపురంలోని పారిశ్రామిక వాడలో నిషేధిత గుట్కాను తయారు చేసే కేంద్రంలో పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడులో నాలుగు లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు ముడి సరుకుతో పాటు గుట్కా తయారీకి వినియోగించే ఓ యంత్రాన్ని పోలీసులు గుర్తించారు హిందూపురం కేంద్రంగా గుట్టుగా గుట్కా తయారు చేస్తూ చీకటి వ్యాపారం సాగిస్తున్న తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేపట్టారు హిందూపురం సమీపంలోని తుమ్ముకుంట వద్ద ఉన్న ఓ బిల్డింగ్ కేంద్రంగా చేసుకొని గుట్కా తయారు చేస్తున్నారు ఈ కేంద్రం నుంచి గౌరిబిదనూరు హిందూపురం మడకశిర పావగడ గోరంట్ల పుట్టపర్తి తదితర ప్రాంతాలకు గుట్కాను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది ఇదిలా ఉండగా పోలీసులు దాడులు చేస్తున్న సమయంలో అక్కడ నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో నిషేధిత వస్తువులను పోలీసులు సీజ్ చేశారు బిల్డింగ్ యజమానితో పాటు ఆయన కుమారులపై కేసు నమోదు చేసినట్లు పెనుగొండ డీఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు గుట్కా తయారు చేసే కేంద్రం పైన ఈరోజు ఉదయం పది గంటలకు హిందూపురం రూరల్ అప్గ్రేడ్స్ ఏ ఎస్ అస్రార్ బాష అదేవిధంగా హిందూపురం టూ టౌన్స్ ఏ మన్సూరుద్దీన్ మరియు వారి సిబ్బంది మెరుపుదాడి చేసి పెట్టుకోవడం జరిగింది వాటిలో అక్కడ ఒక బిల్డింగ్ నందు గుట్కా తయారు చేసే మిషనరీ అందుకు సంబంధించి గుట్కాకు వాడే రా మెటీరియల్ అదేవిధంగా గుట్కా సాచెట్స్ తయారు చేసిన బస్తాలు సీజ్ చేయడం జరిగింది వీటి ఖరీదు సుమారు నాలుగు లక్షల యాభై వేల రూపాయల వరకు ఉంటుందని సమాచారము ప్రస్తుతము ఈ గుట్కా తయారీ కేంద్రం పైన ఎవరు తయారు చేస్తున్నారనే దానిపైన విచారణ జరుగుతోంది గుట్కా కేంద్రం ట్రేస్ చేసింది వచ్చి తూముకుంటలో ఇంతకు క్రితం బైన్ షాప్ నడిసి ఇప్పుడు బైన్ షాప్ లేకుండా ఉన్న జేవిఎస్ వెంకటస్వామి వాళ్ళ యొక్క బిల్డింగ్లో దొరకడం జరిగింది ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేయడం జరిగింది దీని కింద ఎవరు ఈ తయారీ కేంద్రం ఎవరు నిర్వహిస్తున్నారు ఎవరు నిర్వహించినారు వారి యొక్క పాత్ర ఏమనేది నీకు తెలిసిన ఉంది